తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎప్పుడు ఇస్తుందో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. అయితే హరీష్ కామెంట్స్ కి మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ ఇలా కౌంటర్ ఇచ్చారు. ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15000 రూపాయలు ఇస్తాం, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10000 రూపాయలే వస్తాయి, రైతులకు నష్టం అవుతుంది, డిసెంబర్ 9వ తేదీన మేము 15000 రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మీరు ప్రజలకు మాట ఇచ్చున్నారు డిసెంబర్ 9వ తేదీన 15000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈ రోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను ఏవిస్ హాస్పిటల్లో ఉన్నాను. ఇదేమిటి అనుకుంటున్నారా, కలర్ డాప్లర్ మిషన్. కాళ్ళల్లో వచ్చే వెరికస్ వైన్స్ టెస్ట్ చేయించుకోవడానికి బయటకు వెళ్తే 4-5 వేలు అవుతాయి. అదే మీరు ఏవిస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి వచ్చారనుకోండి, ఈ టెస్ట్లు ఫ్రీ. పాపం వాళ్ళకు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే పెద్ద పెద్ద ఫామ్ హౌజులు వాళ్ళకే ఉన్నాయి, వాటికి కూడా రైతు బంధు 100,000 రూపాయలు, మంత్రులకే 1,00,000 రూపాయలు పోతున్నది. వాస్తవానికి అది కూడా ఉంది, వేస్తాము, కాకపోతే ఇష్టం వచ్చినట్టు గైడ్ లైన్స్ ఇష్టం ఉన్నట్టుగా పెట్టుకున్నారు కాబట్టి వాటిని కూడా ఒకసారి మా సీఎం గారు రివ్యూ చేసుకుంటున్నాడు, అన్నీ తెప్పించుకొని చూస్తాడు. తప్పకుండా రైతుల ప్రభుత్వం ఇది, మహిళల ప్రభుత్వము, అందరి ప్రభుత్వం. మాకు తెలుసు ప్రభుత్వం నడిపిస్తాము, కాంగ్రెస్కి అనుభవం ఉంది. ఎప్పుడు కూడా డిసెంబర్ 21 తర్వాత ఎప్పుడో వేస్తారు, మీరు ఎన్నికల కొరకు ముందు జరుపుకునేంత మాత్రాన మేము అట్టనే చేయాలనేది ఏం లేదు. బరాబర్గా మేము రైతు బంధుకు సంబంధించి రైతులకు ఎన్నడైతే పెట్టుబడి సహకారం కావాలో అన్నది మేము ఇస్తాం.